నమస్కారం, సామాన్య టీవీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్ 7, 8, 9 తేదీలలో రాష్ట్ర రైతు సమ్మేళనం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సమ్మేళనంలో జాతీయ రాష్ట్ర రైతుల నాయకులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరి రమేష్ పాల్గొన్నారు. రైతు నష్టపడకుండా దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన, వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన వారంతా హాజరవ్వాలని జంగాల అజయ్ కుమార్ కోరారు. 7, 8, 9 తేదీల్లో అంటే రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, వ్యవసాయ రంగ ప్రొఫెసర్లు, వ్యవసాయ రంగంలో డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు, ఆధునిక యుగంలో వ్యవసాయ రంగం నష్టపోకుండా ఉండటానికి కావలసినటువంటి ఒక వేఅవుట్ వెతకడం కోసం కావలసినటువంటి సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పటికీ ఆహ్వాన్ సంఘంగా ఏర్పడి, ఈ ఆహ్వాన్ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అధ్యక్షులుగా అజయ్ కుమార్, నేను, దీనికి ప్రధాన కార్యదర్శిగా ముసునూరి రమేష్ బాబు గారు, కోశాధికారిగా రంగారెడ్డి గారు, వీళ్ళంతా ఒక ఇంకా అనేక మంది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరితోటి ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ని, రైతు నష్టపడకుండా ఉండటానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ విధానాన్ని, వ్యవసాయ విధానాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం, ప్రభుత్వాల ముందు ఉంచడం కోసం ఒక ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ విషయంలో ఇప్పటికే అనేక రూపాల్లో ఏ సబ్జెక్టుకి ఎవరెవరు అర్హులు అనేటటువంటి దాన్ని కూడా తేల్చుకొని 3 రోజుల పాటు సబ్జెక్టు ఓరియంటేషన్ తోటి ఈ క్లాసులు జరగబోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి రైతు నాయకులు, ఆదర్శ రైతులు, రైతు రంగం మీద ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి చెందాలని ఆశించేటటువంటి వాళ్ళంతా రాబోతూ ఉన్నారు. దీంట్లో మొదటి రోజు ప్రొఫెసర్ వందనా శివ గారు, ఆమె విత్తన చట్టం మీద, వ్యవసాయ విధానం మీద ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని సూచించినటువంటి ఒక మహా మేధావి. ఆమెతో పాటు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ అతుల్ కుమార్ అంజన్, వారు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల కమిటీలో కూడా మెంబర్గా ఉన్నారు. ఇంకా అనేక మంది రైతులు, అట్లాగే లాంగ్ ఫారం మాజీ జేడి సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది మిత్రులు రాబోతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ నిర్మాతలలో ఒకరైన చంద్ర రాజేశ్వరరావు 105వ జయంతి వేడుకలను సిపిఐ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాత్ర లెనినవి అత్యున్నత అవార్డునిచ్చి సత్కరించింది, అలాగే బల్గేరియా తాత్రాప్ దిమిట్రోవ్ అని వారి జాతీయ నాయకుని అవార్డునిచ్చి సత్కరించింది. భారతదేశంలో ఉన్న శ్రామిక ఉద్యమాలకు సంబంధించి ఏ ఎల్జెండాకి చెందిన వాళ్ళైనా, ఇతర పార్టీలకు చెందిన వాళ్ళైనా అందరూ కూడా రాజేశ్వర గారి యొక్క సేవల్ని అన్ని సందర్భాల్లో కొనియాడారు. అలాంటి ఒక గొప్ప జాతీయ నేత కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండటం వారి స్ఫూర్తితో ఈ పార్టీ నాటి నుండి నేటి వరకు కూడా మరింత బలోపేతం అవుతూ పనిచేస్తుంది. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నికల్లో ఆటుపోట్లు ఎదురైనా, కమ్యూనిస్ట్ ఉద్యమం మీద, ప్రజల మీద నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నం చేసిన, మతాన్ని జాతీయతనే పేరుతో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టిన భారతదేశ ఐక్యతని, సమగ్రతని ఖచ్చితంగా ముందుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ కాపాడ రాజేశ్వర గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.